హరివర్ధన్ రెడ్డి గారు సార్ నమస్తే. నమస్తే చెప్పండి సార్. సో అనేక అంశాలు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు, ఆ దిశగా ముందుకు వెళ్తున్నారు. సో మెట్రో ఒకటి, ఆర్టీసీ ఒకటి, జాబ్ క్యాలెండర్ ముఖ్యంగా మాట్లాడాల్సింది. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా 191,000 పైచిలకు ఉద్యోగాలు తెలంగాణలో ఉన్నాయి, భర్తీ కాలేదు అనేది ఒక అంశం. అయితే ప్రతి ఏటా కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామంటూ చేసిన ప్రకటన ఏ రకంగా చూస్తున్నారు? ఇప్పుడు అమర్ గారు చెప్పినట్టుగా నిజంగా ప్రతిపక్షాలు కూడా దీన్ని వద్దనే పరిస్థితి ఉండదు, ఏదైనా సరే నిర్ణయాల్ని, బట్ అమలుకి నోచుకుంటాయా లేదా అనేది క్వశ్చన్ అనేది ఆయన మాటల్లో మనం విన్నాం. సో వాట్ డు యూ సే, పార్టీ ఎలా చూస్తుంది కాంగ్రెస్? మేము ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాం సార్, ఎన్నికలు రాగానే కేసీఆర్ గారు ఎలాంటి ప్రకటన చేస్తాడు, ఎన్ని హామీలను ఇస్తాడు అనేది మేము ఎక్స్పెక్ట్ చేసిందే. కేసీఆర్ గారు ఇంతకుముందు అమర్ గారు మాట్లాడుతూ ఎట్లా చీప్గా తీసి పడేశాడంటే, ఈ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం, ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పినప్పుడు చేయాలంటే ఎవడన్నా దిమాకున్నాడు మాట్లాడే మాటను 60 పోయేదా అని చాలా చీప్గా చులకనగా మాట్లాడాడు. అంటే ముఖ్యమంత్రి నువ్వు ఇంతకుముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే 18లో ఇచ్చినావో, నువ్వు 14లో ఇచ్చినావో, ఆ వాగ్దానాలు మేనిఫెస్టోలో పెట్టి నువ్వు ఫుల్ఫిల్ చేసినావా లేదా? ఆనాడు 18లో కాంగ్రెస్ పార్టీ 2000 పెన్షన్ ఇస్తామని చెప్తే, నిరుద్యోగులకు 3000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్తే ఇది అయ్యేది కాదు, సాధ్యమయ్యేది కాదు, వీళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు ఏముందని అన్నాడు. తర్వాత ఆయన మాట మార్చి 2000 2016, 3000 3016 చేసి మరియు నిరుద్యోగ భృతి ఇంతవరకు ఒక్కరు కూడా చెల్లించలే, దానికి సమాధానం చెప్పారు. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పింది. ఎంతమందికి ఇల్లు ఇచ్చారో చెప్పాలి, ఎవరికి ఇల్లు ఇవ్వరు. ఈ విధంగా ప్రతి ఒక్కరిని మోసం చేస్తూ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్స్ ఎవరికి ఇచ్చారు, ఎంతమందికి జాబ్స్ ఇచ్చారు, వాళ్ళు మనం చెప్తున్నారు ఎవరికన్నా జాబ్స్ ఇచ్చింది, అన్ని నోరు తెరిస్తే అబద్ధాలు. ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చే వాగ్దానాలని, చెప్పే మాటలని తెలంగాణ ప్రజలు 2 నమ్మినరు, మోసపోయినరు, ఈసారి నమ్మే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా ఆయనకు ఈసారి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈయన ఏ మాట చెప్పినా, ఎన్ని చెప్పినా కేటీఆర్ మాట్లాడుతూ చారిత్రక నిర్ణయాలపై సంబరాలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఆయన మాట్లాడుతున్నారు. మరి ప్రజల్లోకి ఏ వాదన వెళ్తుంది? మరోవైపు బీజేపీ అంటోంది ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కేవలం ఆస్తులు అమ్ముకోవడానికే అంటారు రఘునందనరావు నిన్న చేసిన వ్యాఖ్య. అమర్ గారు ఇంతకుముందు అన్నారు, సో ఎందుకు ఆక్షేపించాలని? ఇలాంటి వ్యాఖ్యలు చూస్తేనే డౌట్లు వస్తాయి చాలా మందికి. ఆస్తులు అమ్ముకోవడానికి